అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సబ్ తరలించడం జరిగింది అయితే గుంటూరు అలాగే విజయవాడలో జైలు ఉన్నా కూడా అక్కడికి ఎందుకు తరలించారు ఆయనకి ఉన్న సౌకర్యాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్నగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సబ్ జైల్లో ఉంచడం జరిగింది అంటే ఇప్పుడు గుంటూరులో కానీ విజయవాడలో కానీ జైలు ఉన్నప్పటికీ కూడా అక్కడే ఉంచడానికి కారణం ఏంటి సార్ ఒకటి ఏ క్లాస్ జైల్లో ఉంటాయి కుందరు ముఖ్యంగా డిస్టిక్ జైల్లో కానీ ఆ తర్వాత సబ్ జైల్లో కానీ ఈ బి క్లాస్ ఖైదీలని తర్వాత ఏ క్లాస్ ఖైదీలను ఉంచడానికి అవకాశం ఉండదు ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఆ ఫెసిలిటీస్ ఇవ్వగలరో భద్రత ఇవ్వగలరో అటువంటి జైళ్ళలోనే పెట్టాలి ఎవరైనా ఎక్స్ మినిస్టర్స్ విఐపీలను అక్కడే ఉంచాలి ఉంచుతారు అవును ఆయన స్టేటస్ ప్రకారం ఎవరికైనా ఎవరికైనా స్టేటస్ ఇస్తారు ఆ స్టేటస్ ప్రకారం ఏ క్లాసా బి క్లాసా సి క్లాసా అది జడ్జిలు నిర్ణయిస్తారు అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జనరల్ గా ఏ క్లాస్ జైల్లో న్యూస్ పేపర్ ఇస్తారు ఆయన ఎవరితో ఇంటి నుంచి భోజనం సదుపాయంగా తెప్పించుకోవచ్చు న్యూస్ పేపర్లు ఇస్తారు టీవీ చూడడానికి ఉంటుంది ఆయనకు ప్రత్యేక గది ఉంటుంది ఆయనకు ఒక అసిస్టెంట్స్ ఉంటారు తర్వాత ఆయనకు కావలసినటువంటి టాబ్లెట్లు కానీ భోజనం కానీ తన ఇంటి నుంచి తెప్పించుకునే సదుపాయం ఉంటుంది లేదా అక్కడే వండించుకొని తినేటువంటి సదుపాయం కూడా ఉంటుంది ఆ ఫెసిలిటీ కూడా ఉందంటారు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకటే ఏమంటే నిర్బంధంలో ఉంటారు బయటకు రావడానికి వీల్లేదు ఎంతమంది అధికారులు ఉంటారు సార్ చాలామంది ఉంటారు సెంట్రల్ జైలు అంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీగా సెక్యూరిటీగా ఆయనకు స్పెషల్ సెక్యూరిటీగా ఆయనకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఏమో ఉన్నారు వాళ్ళు కాకుండా సెంట్రల్ జైల్లో మామూలుగా జైలు సిబ్బంది ఆ రక్షణకి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క శాఖ అంటే సపోజ్ ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు కదా అప్పుడు ఆమె హర హౌస్ అరెస్ట్ చేశారు సో అదే కాకుండా ఒక్కొక్కళ్ళని పెట్టిన అంటే వాళ్ళ హోదాను తగ్గట్టు పెడతారు ఆ రిస్క్ లైఫ్ థ్రెట్ ఎట్లుంటే ఆ విధంగా ఆ థ్రెట్ ను అనుసరించి సెక్యూరిటీని పెంచుతారు తగ్గిస్తారు హౌస్ అరెస్ట్ ఎందుకు ఈయనకి ఎలా చేయలేదు అంటారు అది జడ్జి గారి ఇష్టం హౌస్ అరెస్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది జడ్జి గారి ఇష్టం అది వాళ్ళని బట్టి ఆధారపడి ఉంటుంది సరే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ జైల్లో అలాగే జిమ్ అలాగే హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పి విన్నాము అది నిజమేనండి జిమ్ సంగతి ఏమో నాకు తెలియదు నేను అంటే రాజమండ్రి జైలుకి ఒకసారి ఖైదీలను విచారించడానికి వెళ్ళాము కానీ ఆ సదుపాయం గురించి నాకు తెలియదు బట్ హాస్పిటల్ ఓపీ అయితే ఉంటుందని విన్నాను అయితే జనరల్గా ఒక డాక్టర్ ఉంటాడు సెంట్రల్ జైల్లో ఆ నర్సులు అవి వాళ్ళు ఉంటారు అదే కాకుండా సీరియస్ గా ఏమైనా ఉంటే వేరే హాస్పిటల్కి ఇమీడియట్ గా తీసుకెళ్లే సౌకర్యం ఉంటుంది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చెప్పలేము రుజువు అయితే కదా అది చాలా పెద్ద దూరం రుజువు అనేది అంత ఈజీ కాదు అది ఎందుకంటే ఇది అభియోగమే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అభియోగం మోపి ఇప్పుడు అభియోగాలన్నీ నిజాలు కావు కదా ఇప్పుడు అట్లా అభియోగాలన్నీ అయితే భారతదేశం మొత్తం పైన ఉండే కేసుల్లో ఓన్లీ సెవెన్ పర్సెంట్ టు ఫోర్టీన్ పర్సెంట్ కన్విషన్స్ అవుతున్నాయి మిగతా అక్విట్ అవుతున్నాయి కదా కాబట్టి ఆ అరెస్ట్ చేసిన వాళ్ళు నేరస్తులు కాదు అరెస్ట్ చేయనంత మాత్రం నేరస్తులు కాకుండా ముఖ్యంగా జైలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ మూడు సబ్ జైలు డిస్ట్రిక్ట్ జైలు అండ్ సెంట్రల్ జైలు ఏ నేరస్తులని ఏ జైల్లో పెడతారు అదేం లేదు ఇప్పుడు సపోజ్ చిన్న నేరాలు త్రీ ట్వంటీ ఫోర్ చిన్న చిన్న హట్లు త్రీ సెవెంటీ నైన్ ఇట్లాంటివి దొంగతనాలు అట్లాంటివి అదే చిన్న జైళ్ళల్లో పెడతారు ఆ తర్వాత డిస్టిక్ జైల్లో కొంచెం పెద్ద అంటే దీంట్లో కూడా డాబా ఈ జైళ్ళల్లో కూడా రాబరీ డెకాయటి వాళ్ళని పెడతారు త్రీ సెవెంటీ నైన్ థెఫ్ట్ కేసులు వాళ్ళని పెడతారు మర్డర్ కేసులు ముద్దాయిలు పెడతారు అట్లనేమిలే అన్ని జైళ్లలో పెడతారు అది దీనికి ఇంతమంది ఈ వీళ్ళనే పెట్టాలని లేదు జీవిత ఖైదీలు ఉంటే వాళ్ళకి ఒకవేళ ఓపెన్ ఎయిర్ జైలు ఉంటే అక్కడ పెడతారు లేదంటే సెంట్రల్ జైల్లో పెడతారు జీవిత ఖైదీలని జనరల్గా డిస్టిక్ జైల్లో బదులు సెంట్రల్ జైలుకే పెడతారు ఎందుకంటే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉండాలి కదా ఆ ఉద్దేశంతో వాళ్ళు ఒక్కరికి ఒక గది ఇస్తారా సార్ లేకపోతే అందరితో పాటే లేదు 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 బ్యారక్స్ ఉంటాయి బ్యారక్స్లో ఆ బ్యారక్స్ సైజును బట్టి ఆ ఉండాలి ఏం కథ అనేది నిర్ణయిస్తారు ఇప్పుడు నార్మల్ గా చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకెవరైనా సరే వాళ్ళకు కూడా ఇవే ఫెసిలిటీస్ ఉంటాయంటారా కోర్టు నిర్ణయిస్తే ఉంటాయి ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కోర్టు అంటే వాళ్ళ హోదాని బట్టి ఎగ్జామిన్ చేస్తుంది కోర్టు వాళ్ళ హోదాని బట్టి ఇస్తారు సరే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కాకుండా మనకిది కావాలి అని చెప్పి వీళ్ళు అడగచ్చు అంటారండి అక్కడ ఇప్పుడు అడగచ్చు అడగ అంటే మామూలు జైళ్ళర్ మామూలు ముద్దాయిలు ఎవరైతే ప్రెషనర్స్ ఎవరైతే ఉన్నారో అండర్ ట్రైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాబ్లెట్స్ మందులు అయితే సప్లై ఇస్తారు బట్ నాకు ఒకటికే ఒక గది కావాలి అది లేదు వేడి కావాలి ఫ్యాన్ ఉండాలి న్యూస్ పేపర్ అదన్నీ ఉండవు అంటే లైబ్రరీ లాంటిది ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు బట్టి జైలు కేటాయించుకునేది చిన్న దొంగతనం చేశాను నన్ను సెంట్రల్ జైల్లో పెట్టండి అంటే అట్లా వీలు కాదు కదా ఒక ఐదు రోజులు సపోజ్ ఎవరో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోయినాడు వానికి పదిహేను రోజులు జైలు శిక్ష పెడతారు నన్ను సెంట్రల్ జైల్లో పెట్టండి అంటే ఎలాగ బెటర్ కదా ఒకటి కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఆరోగ్య రీత్యానో ఇంకొక రీత్యానో జైలు మార్చుకునే సదుపాయం సపోజ్ ఒక స్టేట్లో నేరస్తుడు ఇంకో స్టేట్కి పోయేదానికి లేదు పర్మిషన్ తీసుకుంటే సపోజ్ డిస్టిక్ కోర్టులో హైకోర్టులో లేకపోతే సుప్రీం కోర్టులో పర్మిషన్ ఇస్తే తీసుకుపోతారు ఎక్కడైనా ఉండొచ్చు సరే ఇప్పుడు మర్డర్ మానభంగాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి వేరే వాళ్ళతో ఏమైనా కనెక్షన్ అలాంటిది ఉంటుంది ఎందుకుంటుంది లోపల జైలు జై లోపల ఎట్లా ఉండదు కనెక్షన్ అంటే ఒకటి అట్లా ఉండాలనే రూల్ ఏం లేదు అందరినీ బయటకు వదిలిన తర్వాత జనరల్ గా కలుస్తారు మాట్లాడతారు అంతేగాని వాళ్ళని బ్యారక్లు ఏ బ్యారక్లో ఉండే ఆ బ్యారక్ ఏం ఉంచరు కదా నిర్ణీత టైంలో వాళ్ళని భోజనానికి వదులుతారు స్నాన పానాదులు వదులుతారు అదేవిధంగా వేరే కార్యక్రమం వర్క్ చేయడానికి వదులుతారు సో వాళ్ళు ఒకరితో ఒకరు కలవచ్చు మాట్లాడవచ్చు సరే ఇప్పుడు మనం టీవీలలో చూస్తూనే ఉంటాం ఖైదీలు వంట చేసుకోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం లేదా ఇంకేదైనా వర్క్ పనులు చేయడం లాంటివి చూస్తూ ఉంటాం అది నిజంగానే ఉంటుందండి స్కిల్ ఇప్పుడు కొన్ని జైళ్లలో కొన్ని కొన్ని సదుపాయాలు పెడతారు వడ్డ్రంగితనము ఇటుక వేసేది మెకానిక్ పెట్రోల్ పని పనిచేసేది కొన్ని బొమ్మలు తయారు చేసేది ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేసేది ఇవన్నీ స్కిల్ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం మెరుగుపరిచే స్కిల్ ఏమన్నా ఉంటే ఆ స్కిల్స్ అన్ని జత చేసి వాళ్ళకి అవి నేర్పిస్తారు ఎందుకంటే సపోజ్ రేపు జైల్లోకి ఎందుకు పంపిస్తారు అనుకున్నారు మీరు జైళ్ళకు కక్ష సాధింపు కర్ర కోసం యాక్చువల్గా జైలు ఎందుకు పెట్టారు వాళ్ళను రిఫార్మ్ చేయడానికి జైళ్ళలో వాళ్ళని మార్చి మంచి వాళ్ళగా బయటికి పంపించడానికి కానీ దరిద్రవశాత్తు అది జరగటంలా ఇంకా ఒక నేరస్తుడు పిట్పాకిటరు పోయి అక్కడ పెద్ద దొంగతనాలు చేసేవంత స్నేహం చేసి బయటకు వచ్చి పెద్ద దొంగతనాలు మొదలుపెట్టిన సందర్భాలు కూకొలలు ఉన్నాయి కాబట్టి జనరల్గా జైల్లో ఏమిటంటే అది జరగటం లే జైల్లో జైళ్ళు ఎందుకు పెట్టారో రిఫార్మ్స్ కోసం పెట్టిన జైళ్ళు అవి మరిన్ని ముద్దాయిలుగా తయారవడానికి వసతులు కల్పిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఆ విధమైన ఆలోచన కలిగించేటువంటి ప్రభావితులైనటువంటి ఎవరైనా కొందరు లెక్చర్స్ని వాళ్ళని వినిపించి లైఫ్ ఈజ్ లైక్ దిట్ అని వాళ్ళని మార్చేటువంటి దిశగా పయనించాలి చాలా వరకు అది జరగటంలా కొన్ని కొన్ని డీజీస్ ఆఫ్ ది జైల్స్ వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే వాళ్ళ ద్వారా కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు మంచి వాళ్ళుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రవర్తన బాగుంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ ప్రవర్తన బాగుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు అలా పంపిస్తూ ఉంటారు కదా సార్ అవును వాళ్ళ మంచి సత్ప్రవర్తనకి రెమిషన్ ఇస్తారు సంవత్సరంలో ఇంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు ఒక నెల పదిహేను రోజులు ఆ రెమిషన్ ఇచ్చి లాస్ట్లో ఒక ఆరు నెలలో సంవత్సరం ముందుగా వదులుతారు అది కాకుండా ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో ఎవరైనా పుట్టినరోజు గాంధీ జయంతో ఏదో ఉంటాయి కదా అప్పుడు కొందరు జైళ్ళలో ఉండేటువంటి పాత నేరస్తుల్ని వదిలేటువంటి సాంప్రదాయం ఉంది అది ఆ విధంగా జరుగుతూనే ఉంది జరుగుతూ ఉంటుంది కూడా ఇప్పుడు మంచి ప్రవర్తనతో ఉన్న వాళ్ళని పంపిస్తున్నారా సార్ అప్పుల్లాగా ఎప్పుడులాగా ఉన్నారు అది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది ఓ ప్రభుత్వం పెట్టే డెసిషన్స్ అరే ఇంతమంది ఉన్నారు జైల్లో అనవసరంగా వీళ్ళల్లో మంచి వాళ్ళు ఎవరు వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి అని పంపించే సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి పొలిటికల్ లీడర్సు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అన్నట్టు జైల్లో కొన్ని కొన్ని పనులని కూడా కేటాయిస్తున్నారు కదా సార్ అయితే వాళ్ళకి వచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేస్తారా అవును వాళ్ళకి రోజుకింత అని పెడతారు అది వాళ్ళ ఆ ఖాతాలో జమ చేస్తారు సో మంచి స్కిల్ లేబర్ అనుకోండి వాళ్ళకు ఆ చేసిన పనిముట్లను బట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ అకౌంట్లో ఇస్తారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ మొత్తాన్ని వాళ్ళకి ఇస్తారు సరే ఇప్పుడు ఒక జైల్లో ఒక ఐదు ఇంకొక ఐదు కొట్టుకునే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అండి సార్లు కొట్టుకుంటారు రోజు కొట్టుకుంటూనే ఉంటారు అదే కాకుండా దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో సపోజ్ ఒక జైల్లో అండర్ ట్రైలర్గా ఉండు లేకపోతే శిక్ష పడిన ఉంటే వాడికి ఏదైనా కక్ష ఉండి వాడిని చంపడానికి బయట నుంచి కొందరు వెళ్ళి నేరం చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళని కొట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ అంటే సెక్యూరిటీ ఉంటుంది అండ్ అలాగే సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి అన్నిటి ఆధీనంలో ఇది చేయడం సాధ్యం అంటారా చాలా సందర్భాల్లో జరిగింది సాధ్యమే కొట్టకపోయినా తన్నులు దీని ఆ మధ్య ఆపుల ఆపిన రోజులు ఉన్నాయి చంపేసిన సందర్భాలు ఉన్నాయి రాత్రిపూట జరిగే ఒక రూమ్ లోనే ఉంటే రాత్రిపూట జరిగిన సందర్భాలు ఉన్నాయి సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ జైల్లో ఎట్లా చంపుతారంటే ఏముంది కూరగాయలు కట్టుంటుంది పక్కన చేసింది ఏదో ఉంటుంది ఏదో లాగా పెట్టుకొని చంపని ఏది పిడుగుద్దులు గుద్ది చంపిన సందర్భాలు ఉన్నాయి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం సార్ పేపర్లో అండ్ న్యూస్లో కూడా అండ్ అలాగే టీవీలలో చూసుకున్నట్టయితే ఇది ముఖ్యంగా ఖైదీకి జైల్లో ఉండే వాళ్ళే అంటే అధికారులే సపోర్ట్ చేసి బయటికి పంపించే ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి వినడం జరిగింది అది నిజమే అంటే ఎట్లా ఎట్లా బయటికి పంపించి అంటే ఓపెన్ ఎయిర్ జైల్లో అయితే మీకు పంపిస్తారు బయట పనులు చేసుకురమ్మని ఆ జైలర్ ఇండ్లల్లో పని చేయమని లేదు గార్డెనింగ్ చేయమని ఆ ఫలాన నమ్మకస్తుడైనటువంటి చూస్తారు వాని క్యారెక్టర్ ఏమిటి పెట్రోల్ పంపులో చేసే వాళ్ళు ఉన్నారు ఖైదీలు అట్లా ఆ విధంగా బయట స్కిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ టయానికి తీసుకెళ్ళి జొన్న పంటలు ఏమైనా ఉంటే పండించడానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి సో మార్నింగ్ భోజనం పెట్టిన తర్వాత వదిలేస్తే వాళ్ళు కార్యక్రమాలన్నీ చేసేసుకొని పని లోపలికి తీసుకెళ్తారు ఎంచుకొని లెక్క పోని లోపలేసుకుంటారు అంటే ఒక ఖైదీ తప్పించుకోవడానికి అధికారి సపోర్ట్ కూడా ఉండాలి అంటారు కదా ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు టైగర్ నాగేశ్వరరావు అని ఒక పెద్ద నేరస్తుడు ఆయన పెద్ద పెద్ద దొంగతనాలు చేశారు సింహాచలం టెంపుల్ని దోపిడీ చేశాడు అదే విధంగా కాళాస్తి టెంపుల్ని దోపిడీ చేశాడు సో ఆ పెద్ద పెద్ద దొంగతనాలు చేశాడు ఆయన తమిళనాడు జైల్లో నుంచి చెప్పి తప్పించుకొని వచ్చాడు అదేలా సార్ చేశాడు ఆయన తప్పించుకోవచ్చాడు ఎలా ఒకసారి మీరు చెప్తారా సార్ అది అంటే గోడపై నుంచి దూకి టైం చూసుకొని అవంతా చేసి జైల్లో నుంచి అదే కాకుండా కొందరు పట్టుబట్టి మా జైల్లో అంటే ఎక్కడి నుంచి పోతే ఇప్పుడైతే కొంచెం కష్టమేమో కానీ ముందు కాలంలో చాలా సందర్భాల్లో చాలామంది తప్పించుకున్న ఆనవాళ్ళు ఉన్నాయి తప్పించుకున్నారు తర్వాత అరెస్ట్ చేసినారు తర్వాత అరెస్టు అయితే మళ్ళీ వాళ్ళకి రెమిషన్ ఒకటి ఉండదు ఆ అబ్బాయి జైల్లో నుంచి పారిపోయినందుకు ఎక్స్ట్రా శిక్ష వేస్తారు కాబట్టి అట్లా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి పారిపోయాక మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా శిక్ష పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే డెఫినెట్గా డెఫినెట్గా ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద మర్డర్స్ వరకు ఉంటూనే ఉంటాయి వీళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అంటారు శిక్ష ఇప్పుడు త్రీ సెవెంటీ నైన్ సింపుల్ దొంగతనం మీరు ప్యాకెట్ పిక్కింగ్ అనుకోండి ఒక నెల జైలు శిక్ష ఉంటుంది అంతే కదా పదిహేను రోజుల్లో ఏమో ఉంటుంది అంతకు మించి వేరు మూడు నెలలు మినిమం మూడు నెలలు సిక్స్ మంత్స్ ఉన్నా అవి వేసేది పదిహేను రోజుల్లో నెలలో రెండు నెలలో వేసి పెడతారు అయితే మర్డర్లు అనుకోండి అది జీవితకాలం ఆ మానభంగాలు అనుకోండి రేపు చేశారనుకోండి ఎక్కువ ఉంటుంది ఎక్కువ పరిధిలో అంటే పదేళ్ళు పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు ఇప్పుడు నార్కోటిక్ కేసుల్లో ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నార్కోటిక్స్ అయితే మత్తు పదార్థాలని అమ్మిన వాళ్ళని వాళ్ళు దాంట్లో ఈ నార్కోటిక్ కేసుల్లో అయితే వాళ్ళ ఆస్తిని కూడా కాన్ఫిస్కేట్ చేయవచ్చు ప్రాసిక్యూషన్లో కాన్ఫిస్కేట్ చేసి ప్రభుత్వానికి అప్పచెప్పచ్చు వాళ్ళ ఆస్తిని సపోజ్ ఈరోజు నార్కోటిక్ డ్రగ్లో ఏదో కేసులో దొరికిపోయి జైల్లోకి పోతే ఈ రోజు నుంచి ఐదేళ్ల క్రితం వరకు ఆయన సంపాదించినటువంటి లీగలా ఇల్లీగలా పక్కన పెడితే అటాచ్ చేయొచ్చు ఆయన ప్రాపర్టీని కాబట్టి నార్కోటిక్ కేసెస్లో ఆ విధంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఆ విధంగా చేసి వాళ్ళ ప్రాపర్టీని అటాచ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్ మీ ఎక్స్పీరియన్స్ లో మీకు చాలా ఇబ్బందికరమైన కేసు ఏదైనా ఉందండి నేను జైలు కాదు కదా నేను పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్కి ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది కదా సార్ అంటే పారిపోయినవి ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో కొన్నిసార్లు అంటే కొన్ని కేసుల్లో నిజాలు కానివి కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్లు పెట్టినవి ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్లు నమ్మి పెట్టినవి ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు విట్నెస్లనే ఆధారపడి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి కక్ష సాధింపు చర్యతో కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి చాలా కేసుల్లో అమ్మాయి నేను పొలంలో ఉంటే నా జుట్టు పట్టుకొని లాగాడు మానభంగం చేయబోయాడు అన్న అన్న కేసులు ఉన్నాయి చాలా ఉన్నాయి తప్పుడు కేసులు ఎక్కువ ఉండి ఉండొచ్చు తప్పుడు కేసులు ఉన్నాయి పోలీసు వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం చాలా కేసుల్లో చూస్తుంటాం మొన్న ఒక కేసులో అతన్ని వదిలేశారు కదా జైలు శిక్ష పడిన తర్వాత సో అట్లాంటి కేసులు ఉంటాయి ఏమంటే అతని జైలు శిక్ష పడింది అన్నీ అయింది తీరా చూస్తే హైకోర్టులో జస్టిస్ కడప ఆయన నేటివ్ ప్లేస్ ఐ డోంట్ రిమెంబర్ ఆయన కేసును కొట్టేశాడు జైలు శిక్ష పడిన కేసును కొట్టేశాడు సో అట్లాంటి అయేషా మీరానా ఏమో ఆ కేసు అనుకుంటాను ఆ కేసులో ఆయనకి జైలు శిక్ష పడిన అబ్బాయిని రిలీవ్ చేసేసారు మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిజమైన ముద్దాయి పైన కేసు పెట్టండి అని చెప్పారు అది ఏదో నడుస్తూనే ఉంది చాలా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి ఆడ తొందరపాటు చర్య వల్ల దుందురుకు చర్య వల్ల లేదు కొన్ని కరెక్ట్ గా సాక్ష్యాలు దొరకకపోయినా తప్పుడు సాక్ష్యాలు ఉన్నవి కానివ్వండి జరుగుతాయి ఆ విధంగా మీకు బాగా గుర్తున్న కేసు ఏమన్నా ఉందా సార్ ఇలాంటివి ఏమన్నా చాలా ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ లో చాలా కేసెస్ చూశారు కాబట్టి అప్పుడు బాంబుల శివారెడ్డి అని ఎమ్మెల్యే మినిస్టర్ గారు అవును సార్ ఆయన సత్యసాయి కళ్యాణ మండపంలో మర్డర్ గా బాంబులేసి ఆయన చంపేశారు సో ఆ కేసులో అందరికీ చాలామందికి రిలీషిట్స్ వచ్చింది ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తర్వాత బయటకు వచ్చి అంటే అక్విట్ అయిన వాళ్ళు కూడా తర్వాత ఎమ్మెల్యేలు అయినారు అట్లా ఉన్నాయి చెప్పలేం అక్విట్ అయితే గ్యారెంటీగా ఇప్పుడు కేసులో అక్విట్ అయిన తర్వాత ఆయన తప్పు ఆయన తప్పు లేదని చెప్పిన తర్వాత ఆయన ఇష్టం ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయొచ్చు ఇంకో రకంగా కంటెస్ట్ చేయొచ్చు అభియోగాలు ఉన్నంత మాత్రాన ముద్దాయి కాదు ఎవరైనా అభియోగాలు ఉన్నంత అది శిక్ష పడితే చార్జ్షీట్ వేసి విచారించి శిక్ష పడితే అప్పుడు ఏదో కొన్ని కేసుల్లో పప్పులో కాలేసిన జుడిషియరీ ఉంది పప్పులో కాలేసిన పోలీసు వాళ్ళు పెట్టిన కేసు పైన జ్యుడిషియరీ కూడా ఇచ్చేసి ఇనిషియల్గా జైలు శిక్ష విధించిన కేసులు ఉన్నాయి తర్వాత ఇది కాదని నాలుగు ఖర్చుకొని వదిలేసిన సందర్భాలు ఉన్నాయి ఓగోగ అంటే నేను ఒక కేసులో ఐ థింక్ చాలా రోజుల క్రితం మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ రెండు పేర్లు ఒకటే ఉన్నాయి ఫాదర్ నేమ్స్ ఒకటే ఉంటే అరెస్ట్ చేసేవాళ్ళు పొరపాటుపడి ఒకరిని బదులు ఒకరు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన సందర్భాలు ఉన్నాయి అలాంటివి మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం బయట కూడా జరిగినాయి కొన్ని సందర్భాల్లో ఉన్నాయి ఆ విధంగా జరుగుతాయి ఎప్పుడో ఒకటి ఆ రోజు కాదు కానీ ఎప్పుడో ఆ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ కూడా ఉంటాయి సరే ఇంకా ముఖ్యంగా వస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకి బెయిల్ రాదు అంటే చాలా మంది అంటున్నారు అది మీ మాటల్లో బెయిల్ ఎందుకు రాదమ్మా ఏ కేసుకైనా బెయిల్ వస్తుంది బెయిల్ రాని కేసు అంటే ఏముండదు ఒక నార్కోటిక్ కేసులోనే బెయిల్ రేటుగా వస్తుంది కానీ ప్రతి కేసులో ఇది ఏపీఎస్ఐ డీసీ కదా ఏపీఎస్ఐ డిసిలో అది ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద డెవలప్మెంట్కి రెండు వేల పదహారులో అనుకుంటారు రెండు వేల పదహారులో వాళ్ళు చేశారు ఆ తర్వాత అది సీమెంట్స్ అనే కంపెనీకి ఏదో ఇచ్చినట్టుంది ఏమైనా నిజమైతే డెఫినెట్గా ఉంటుంది నిజమే కావాలా అబద్ధం కావాలా అనేది ఇప్పుడు తెలియదు అభియోగాలు అయితే ఏమన్నా మీపైన మోపచ్చు నాపైనవచ్చు కాబట్టి అది చెప్పలేం అభియోగం అయితే ఉంది అది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ వేసిన తర్వాత అది ప్రూవ్ చేయగలిగితే దేలు లేకపోతే ఏం కాదు కదా చాలా సందర్భాల్లో ఈ కేసు గురించి పక్కన పెడితే చాలా కేసుల్లో అభియోగాలు మోసినవి కూడా కొన్ని అబద్ధాలుగా తేలినాయి కొన్ని అభియోగాలు మోయనివి కూడా కొన్ని బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమి చెప్పలేం సే ఆయన పైన అభియోగం మోపినారు అసలు ఫండ్స్ ఏమైనా రిలీజ్ అయినాయా అవి ఎవరికి పోయినాయి ఆ ఫండ్స్ పోలీసులు ఏమైనా సీజ్ చేశారా అది ఏమైనా ఉందా ఆ విధంగా చూసుకొని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేయవచ్చు చా కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసుల పైన కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మా పైన తప్పుడు కేసులు పెట్టాను రామ్ అదేదో మధ్యప్రదేశ్లో ఒకటి జరిగింది అట్లా నాకు గుర్తిరిగి అంటే రాంగ్ కేసు పెట్టారు మా పైన అని అట్లా చాలా సందర్భాల్లో చేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని కేసుల్లో మనం చెప్పలేము అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ కరెక్ట్గా చేయగలిగితే కేసులు శిక్ష పడతాయి లేదు దుందుడుకు చర్యగా చేస్తే వదిలిపోతాయి అతి ముఖ్యంగా భారతదేశంలో లోపించినది ఏమిటంటే అతి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయగలిగితే ఈ క్వశ్చన్లు ఏవీ రావు ఎందుకంటే ఏ ఒత్తుళ్ళు ఉండవు పొలిటికల్ ఒత్తిళ్ళు ఉండవు వీళ్ళపైన వాళ్ళు వాళ్ళపైన వీళ్ళు మట్టేసుకునే వ్యవహారం ఉండదు పొలిటికల్ ఒత్తిళ్ళు ఉండవు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి స్వతంత్రంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏ ప్రలోభాలకి లొంగకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటే ముఖ్యంగా ఎవరికి మేలు జరుగుతుంది తెలిసిన అట్టడుగు వర్గాల వాళ్ళకి మంచి న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరో చిన్నవాడు పోయినాడు ఆ కేసు ఇస్తే పోవాల మళ్ళీ రాపో బిజీగా ఉన్నాం ఎమ్మెల్యే గారు బందోబస్తు లేకపోతే మినిస్టర్ గారు బందోబస్తు ఇంకోటి చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారిని ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కింద జైల్లో వేయడం జరిగింది అయితే ఈ సెక్షన్ ఎలా ఇయ్యొచ్చు అంటారు ఎవరి మీద ఇయ్యొచ్చు అంటారు అది కదా మా ఫోర్ నాట్ నైన్ అఫెన్స్ ఎవరు చేసినా వాళ్ళ పైన వేస్తారు అది చేసిందా కాదా అని నిరూపించాలి కదా సెక్షన్ లేముందండి పదేచ్చు ఇంకో విషయం తెలిసిన మీకు మీ పైన మర్డర్ కేసు పెట్టామనుకో మీకు మర్డర్ చే ప్రూవ్ చేయాలంటే మీకు మర్డర్ చేసేటువంటి ఎందుకు చేస్తున్నా ముందు మోటివ్ ఉండాలి మీరు ఎందుకు అందరినీ దారిండిపోవాళ్ళు అని పిచ్చేవాళ్ళ చంపుతా పోతారా లేదు కదా మోటివ్ ఉండాలి ప్రిపరేషన్ ఉండాలి దాని తర్వాత మీకు అతన్ని చంపితేనో చేస్తేనో వచ్చేటువంటి బెనిఫిట్ ఉండాలి అవన్నీ లేకుండా ఆయన ఎక్కడో శవం ఉంటే ఈ శవాన్ని ఆయన చంపాడండి నేను కేసు పెడితే అవుతుంది కాదు అవన్నీ చూస్తారు ఇన్వెస్టిగేషన్లో అసలు మొద్దం ఎందుకు చంపబోతున్నాడు ప్రిపరేషన్ కక్ష ఉందా దానికి దగ్గర నుండి ప్రిపరేషన్ ఉందా తర్వాత ఆపరేషన్ ఇవి ఉండాలి అది ప్రూవ్ చేయగలగాలి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టారు సార్ దాంట్లో ఒకటే ఫోర్ నాట్ నైన్ సెక్షన్ సో అన్నిటిని వదిలేసి దీని మీద ఎందుకని అంతగా అది పెద్ద సెక్షన్ కాబట్టి ఇప్పుడు త్రీ అంటే ఏమిటి మర్డర్ కేసు మర్డర్ ఎక్కువ ఇప్పుడు జైల్లో పెట్టడానికి కారణాలు ఎన్నో ఉన్నా ఇప్పుడు ఫోర్ నాట్ నైన్ ఎందుకు పెట్టారంటే దానికి ఏడేళ్లకు శిక్ష ఉంటే బెయిల్ ఇస్తారు వద్దని అదే కాదు ఆయనకు నోటీస్ ఇచ్చేసి తర్వాత కోర్టులో చార్జ్షీట్ వేస్తాం వచ్చి చేరుకు బాబు అంటారు సో అది ఏడు సంవత్సరాలకు మించినటువంటి అఫెన్సెస్ ఎవరు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు అందుకనే ఫోర్ నాట్ నైన్ ఉంది అక్కడ ఫోర్ నాట్ నైన్ ఉంది కాబట్టి అరెస్ట్ చేయగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్